Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బెయిలొచ్చిన చంద్రబాబు నోటికి తాళం. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ వచ్చింది, కానీ కోర్టు కండిషన్లు పెట్టింది. ఆయన బెయిల్పై బయటికి వచ్చిన మునుపటిలాగా జనంలోకి వెళ్లలేరు, పార్టీ ఆఫీసుకు పోలేరు, ప్రెస్ మీట్లు పెట్టలేరు, జూమ్ మీటింగ్ల వంటి వాటికి జోలికి వెళ్లలేరు. అంటే దాదాపుగా ఆయన ఆసుపత్రి లేదా ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్థితి. మధ్యంతర బెయిల్కు హైకోర్టు పలు షరతులు విధించింది. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయన కంటికి ఆపరేషన్ జరగాల్సి ఉండడం, చర్మంపై పెరుగుతున్న దద్దులకు ట్రీట్మెంట్ తీసుకోవడం గురించి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదల అవుతారు. అయితే జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కంటి ఆపరేషన్, ఇతర చికిత్సలు పూర్తయిన తర్వాత ఇంటికి వస్తారు. నవంబర్ 27 వరకు చంద్రబాబు బెయిల్పై బయట ఉండొచ్చు. 28వ తేదీన తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి రావాల్సి ఉంటుంది. చంద్రబాబు బెయిల్పై బయటకొచ్చారంటే ఆయన ఏం మాట్లాడతారా అని ఆ పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ చంద్రబాబుకు ఆ స్వేచ్ఛ లేదు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టలేరు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అంటూ కోర్టు షరతులు విధించింది. స్కిల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయకూడదని చెప్పింది. అనారోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి ఇల్లు ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. చంద్రబాబుకు 2 DSPలతో ఎస్కార్ట్ ఉండాలని ప్రభుత్వం కోర్టును అభ్యర్థించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అంటే చంద్రబాబు బయటకు వచ్చినా ఆయనకు 2 DSPలు ఎస్కార్ట్గా ఉంటారు. ఇక చంద్రబాబు Z+ సెక్యూరిటీ విషయంపై కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర నిబంధనలు అమలు చేయాలని సూచించింది. చంద్రబాబు సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్యానించింది.